పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కోడి పందాలను చూడడానికి ఇల్లందు ఎమ్మెల్యే తెలంగాణకు సంబంధించిన ఆ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు ఆయన అడుగుదాం సార్ ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ కోడి పందాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది ఆంధ్రలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సంక్రాంతి పండుగ గొప్పగా మరి సంక్రాంతి వేడుకలు చేసుకోవడం అనేది కోళ్ల పందాల ద్వారా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఎందుకంటే సరదాగా కొన్ని సంవత్సరం కాలం పాటు శ్రమించి కష్టపడిన రైతాంగం మొత్తం కూడా ఒక స్వేచ్ఛ అంటే ఈ మూడు రోజులు గొప్పగా ఈ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి ఆస్తో వచ్చినటువంటి వారందరూ కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాంతోపాటు తిలకించడానికి పక్కన ఉన్నటువంటి జిల్లా మాది ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం మరి ఏదైతే ఈ ప్రాంత ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు మంచి మిత్రులు స్నేహితులు వారందరూ జరిగేటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు వస్తుంటాం అబ్బాయి చౌదరి గారు ఇచ్చే ఆతిథ్యం ఎలా అనిపిస్తుంది ఈ మూడు రోజులు పండుగను ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు మీరు ఏ విధంగా అనిపిస్తుంది అబ్బాయి చౌదరి ఇచ్చేటువంటి ఆతిథ్యం చాలా మరి చక్కటి మరి రుచులతో ఇచ్చేటువంటి భోజనాలు చాలా బాగుంటాయి చాలాసార్లు కూడా మరి కొంతసారి వచ్చినప్పుడు కూడా రెండు మూడు సార్లు ప్రాంతానికి వచ్చి వారి ఆధ్యం తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ పందాలు కాయడానికి ఎంత అయితే తీసుకొచ్చారు ఎంత ఇప్పుడు దాకా గెలవడం అయితే జరిగింది మేము ప్రాంతానికి పందాలు కాయడానికి రావు చూడడానికి వస్తాం తిలకించడానికి మేమే కాదు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇష్టం వాళ్ళ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి పందాలు పాల్గొంటాం లేకపోతే మొత్తాన్ని చూసుకుంటే పందెంలో పాల్గొనడానికి అబ్బాయి చౌదరి పెట్టే రుచికరమైన వంటకాలు తినడానికి వస్తామని చెప్పినని మేమే కాదు దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారని చెప్పని ఈ సాంప్రదాయం చూడడానికి ముందుంటామని చెప్పినని ఇల్లంకి ఎమ్మెల్యే చెప్పే పరిస్థితి ఉంది.